आपको ये याद रखना चाहिए कि दुनिया में हर जिम्मेदारी के तकाजे हैं और वो तकाजे पूरे करने पड़ते हैं। जब तक कि आजादी हमारे हाथ में न थी, आपके मुल्क का क्या हाल था? आज अपनी किस्मत के आप खुद मालिक। अगर हमने जिम्मेदारी का बोझ उठाया है, उससे हमें घबराना नहीं चाहिए। ఫిల్మ్ చిత్రంలో నాది ఆజాద్ అనే ఒక ప్రొఫెసర్ పాత్ర అండి. ఆజాద్ అనగానే మనకి గుర్తొచ్చే మొట్టమొదటి వ్యక్తి గౌరవనీయులు శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత వారే మన మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి. వారి వ్యక్తిత్వాన్ని అనుభవించుకొని ఈ పాత్ర నాకు దొరకటం యాదృచ్ఛికం, అలాగే అది నా అదృష్టం. ఇది ఒక లార్జ్ షార్ట్ ఫిల్మే అయినా కూడా ఇందులో ఉన్న పాత్ర ఏదో ఒక రకమైన ఇంట్రెస్ట్ని అలాగే ఒక రెస్పాన్సిబిలిటీని పెంచింది. అందుకనే ఈ క్యారెక్టర్ మొత్తము కూడా ఎంత ఛాలెంజ్గా తీసుకుని చేశామంటే, ఎందుకంటే సహజంగా అంటూ ఉంటారు ఇందులో ఏవైనా కష్టం ఉందా లేకపోతే ఏదైనా ఇంకోటి ఏదైనా ఇబ్బంది పడ్డారా అని అడుగుతూ ఉంటారు సహజంగా. సో ఆ విషయానికి వస్తే కష్టతరం అంటూ యాక్చువల్గా ఇష్టపడి చేస్తే ఏమీ ఉండవండి, అలాగని కష్టం లేదని చెప్పలేము. ప్రతిరోజు పాత్రలోకి అన్వయించుకొని దాంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి చేయటం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఛాలెంజ్. అటువంటిది ఫిరోజ్ గారి దర్శకత్వంలో ప్రతి ఒక్కళ్ళని ఆయన అన్వయించిన తీరు, ఆయన్ని అనుసరిస్తూ ఆయన చెప్పిన విధంగా మేము చేసుకుంటూ వెళ్తాం. ఎటువంటి కష్టమో అనిపించలేదు. 3 ఫోటోలు 6 వీడియో క్లిప్పు లాగా తయారైంది మన తరపున మాట్లాడే మన నాయకుల పరిస్థితి. కానీ ఇటువంటి సందర్భాల్లో ఒక వ్యక్తిని కూర్చోబెట్టి విషయం చెప్పేదానికి ఒక శక్తివంతమైన ఆయుధంలాగా ఒక కంటెంట్ని తయారు చేసి లఘు చిత్రం రూపంలో 10 మందిలోకి తీసుకురావటం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. ఆదివారం కూడా క్లాసులు ఉన్నాయా? చదువు చెప్పడానికి నేర్చుకోవడానికి ప్రత్యేకించి సమయం Please subscribe Snow Star YouTube channel.